వాళ్ళని ఆదుకోవడంలో కాని న్యాయ రక్షణలో కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత సెప్టెంబర్ నెలలో లైంగిక దాడికి గురైన చైత్ర కుటుంబానికి హోమ్ మంత్రి మహమ్మద్ అలీ మంత్రి తలసాని చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు పత్రాలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తనకు మర్డర్ కేస్ చేశాడు. ఆ రోజు చాలా టెన్షన్ వచ్చింది. చాలా పోలీసు ఫాస్ట్ ట్రాక్లో యాక్షన్ తీసుకుపోయినా, అలా ఫరారైన తర్వాత చలిపోయిన ట్రైన్ ముందు పోయి మా హరిపుల్ సింగ్ గారు 20 లక్షల రూపీస్ తీసేసిన మా కలెక్టర్ గారు అక్కడ పోయేప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. డబుల్ చెక్ ఆల్రెడీ ఆ రోజు ఇచ్చిన 20 లక్షల రూపీస్, ఈరోజు డబుల్ బెడ్రూమ్ మా తలసారి ఇచ్చిన సన్న గారు చేతిలో మా కలెక్టర్ గారు విన్నారు. ఆయన ఫ్యామిలీకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఈ మలక్పేటలో అంటే చంచవడ ముందు ఉంది, ఆయనకి దగ్గర ఉన్నాయి లొకాలిటీలో. చాలా డబుల్ బెడ్రూమ్ చాలా చాలా మెయిన్ రోడ్లో ఉంది. ఆయన చాలా మార్కెట్ కాస్ట్ చూపించంటే 60-70 లక్షల కాస్ట్ ఉంది. ఆ రోజు ఫస్ట్ డే కరెక్ట్గా పోయేప్పుడు ఆ రోజు డిక్లేర్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, తర్వాత మహానుభావ సింగ్ గారు 20 లక్షల రూపీస్ డీజీబీ ఇచ్చిన ఆయనకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ హ్యాండ్ ఓవర్ చేసిన అన్న తెలంగాణ గారు ఉన్నారు, మా కరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. చైతన్ అనే అమ్మాయి సింగరేణి కాంగ్రెస్లో ఆ రోజు 9 సెప్టెంబర్ రోజు చైత్ర అనే అమ్మాయిని అక్కడనే ఒక మిదిరవుడి రేప్ అటెంప్ట్ చేయడం, ఆ తర్వాత అతను యాక్సిడెంట్లో ట్రైన్ కింద పడి చనిపోవడం ఇవన్నీ మనం చూసినాం. బట్ ఆ రోజు చాలామంది చాలా అంశాలు మాట్లాడినప్పటికీ గవర్నమెంట్కు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రోజు హోమ్ మంత్రి గారు, ట్రైబల్ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు, కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు వాళ్ళని అన్ని విధాలుగా మరి గవర్నమెంట్ ఆదుకుంటుంది, రెండోది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా వెంటనే శిక్ష పడేటట్టు కూడా మరి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేయడమే కాకుండా మరి మా హోమ్ మంత్రి గారు మహమూద్ అలీ బాయ్సాబ్ గారు వెంటనే కొన్ని టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేసి నంబర్ ఆఫ్ టీమ్స్తో మరి అతన్ని ట్రేస్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ ప్రయత్నం జరిగినప్పటికీ ఆ తర్వాత అతను ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ట్రైన్ కింద పడి చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం అవన్నీ మనం చూసినాయి. బట్ ఆ రోజు చాలామంది చాలా విషయాలు మాట్లాడి, బట్ ఈ గవర్నమెంట్ ఏంటంటే లాండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి లేకపోతే పేదవాళ్ళని ఆదుకోవడంలో కానివ్వండి ముందుంటుందని చెప్పడానికి ఆ రోజు వెంటనే వాళ్ళకు 20 లక్షల రూపాయలు మరి ఇవ్వడం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక 50,000 రూపాయలు ఇవ్వడం, దాంతోపాటు ఈరోజు అవుట్ సైడ్ ఏదైతే మొన్న పిల్లి గుడిసెలు చెంచలు కూడా జైలు దగ్గర ఏవైతే కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మాణం జరిగిందో మీరు అందరూ చూసారు. మరి దాంట్లో ఇప్పుడు 514 నంబర్కు సంబంధించి ఇప్పుడే వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్తో పాటు రెండోది కీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో బాధ్యతగా పనిచేస్తారు. ఇంతకంటే పెద్ద నిదర్శనాలు అక్కర్లేదు. డెఫినెట్గా జరిగినటువంటి సంఘటన బాధాకరమైనప్పటికీ బట్ ఆ బాధల నుంచి ఆ కుటుంబాన్ని రక్షించేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ అన్ని విధాలుగా చేసింది, భవిష్యత్తులో చేస్తుంది తప్పకుండా. ఇప్పుడు అతను కూడా సూసైడ్ చేసుకుని ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకోవడం ఎదురు చేసుకోండు ఓన్లీ బికాస్ గవర్నమెంట్ పెట్టి పరిస్థితుల్లో వదలదు అనేటువంటి ఆ భయానకమైనటువంటి వాతావరణంలో చేసింది మేజర్ తప్పు. కాబట్టి ఇటువంటి ఎక్కడ కూడా గవర్నమెంట్ స్పేస్ చేయదు.